సిద్ధపడాలి. సిద్ధపడాలంటే దేవుని మాట వింటేనే మనకు సిద్ధపడగలుగుద్ది. దేవుని మాట వింటేనే ఈ ఉపవాస ప్రార్థనలు ముగిసేసరికి కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు వస్తే ఖచ్చితంగా నేను ఆయనతో వెళ్ళిపోతాను అనే నిరీక్షణ సంపాదించుకోవాలి ప్రార్థన ముగించేలు. హల్లెలూయా. మీరు ఎదురు చూసే మనుషుల్లా ఉండండి అన్నాడు. ఎవరి కొరకు ఎదురు చూసే మనుషుల్లా ఉండండి అన్నాడంటే యజమానుని కొరకు ఎదురు చూసేటువంటి మనుషుల్లా ఉండండి అన్నాడు. పెండ్లి విందు నుండి యజమానుడు వచ్చి తలుపు తట్టగానే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా, ఏమాత్రం కూడా లోకపు స్థితి లేకుండా ప్రభు స్వరాన్ని విని తలుపు తీయటానికి సిద్ధంగా ఉండండి అని ప్రభు చెప్పటం మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. పిల్లర శారీరకంగా ఆత్మసిద్ధపాటు ఎలాగుంటుందంటే, శరీరం అలసిపోయినా, శరీరం నలిగిపోయినా, శరీరం కృంగిపోయినా, ఏమైనా కానీ ఆత్మకు మాత్రం ఇవేవి కూడా సంభవింపవు. నలిగిపోవడం, కుమ్ములిపోవడం ఏమి ఉండదు. ఒకవేళ ఆత్మీయంగా ఒకవేళ కృంగిపోయినట్లయితే దేవుడు మాట అంటున్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని కూడా అవుతూ అంటున్నాడు. అందుకని హెచ్చరిక చేస్తాడు ఆత్మీయ సిద్ధపాటు కొరకు. మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు మన కనులార పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, కానీ దేవుని మీద చేస్తామంటే తిరుగుబాటు చేస్తూ ఉంటాం. ఒకసారి మీరు ఎవరైనా ఎప్పుడైనా దేవుని మీద మూలుకున్నారా? క్రైస్తవులు అబద్ధాలు కూడా ఆడతారా? మూలుకోలేదా ఇప్పుడు? మీరు మీ ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కానీ, శరీరంలో బాధ వచ్చినప్పుడు కానీ, ఆర్థిక పరిస్థితులు విచ్చుకెళ్ళినప్పుడు కానీ నీకు వందనాలు వేసేయన్నారా? ప్రభు దగ్గర క్షమాపణ అడగడం ఎంత అవసరమే. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రజలందరి ఎదుట, మనుషుల ఎదుట ఎవన్నాడైనా మీ సత్క్రియలను చూచి, ఈ మనుషులు నీవు నివసించే ప్రాంతంలో నీ ప్రవర్తన చూసి, నీ క్రియలను చూసి వారు దేవునిని మహిమపరచాలి. కాబట్టి మనం ఈ గృహంలో తయారవ్వాలి. ఈ గృహం నుంచి బయటికి వెళుతున్నప్పుడు, ఈ మందిరం నుంచి బయటికి వెళుతున్నప్పుడు అట్లీస్ట్ మన ఇల్లు చెప్పగలగాలి, ఇలాంటి భక్తిపరుడిని, భక్తిపరురాలని నేను ఇంకెక్కడ చూడాలి. నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో చెప్పగలను. మొదట గృహంలోనే ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు, లేకపోతే ఒక బిడ్డ తయారవుతాడు. ఇది